హెలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అందరూ కూడా రాజనందిని ఫోటో దగ్గరికి వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత అందరూ ఆ ఫోటో వైపే అలాగే చూస్తూ ఉంటారు అను వల్ల చల్లెలు ఇలా అంటూ ఉంటారు ఆవిడెవరు ఇంత అందంగా కనిపిస్తుంది అని అంటే ఆవిడ మా పెద్దమ్మ అని అంటూ అక్కి చెప్తుంది ఓ మీ పెద్దమ్మ చాలా అందంగా ఉంది అని అంటే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు ఆవిడ్ని చూస్తుంటే మహారాణిలా అనిపిస్తుంది రాజసింహ సింహాసనం మీద కూర్చున్న మహారాణిలా అనిపిస్తుంది తను అని అంటూ నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే వెంటనే సెండే ఇలా అంటాడు ఆవిడ ఈ కుటుంబానికి చాలా గొప్ప వ్యక్తి అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆవిడ పేరు అంతకుముందు చెప్పరు పేరేంటి అని అంటూ అడుగుతూ ఉండగానే ఆర్య రాజనందిని అని అంటాడు ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఆర్యకి ఎలా తెలుసు అన్నట్టుగా అలాగే చూస్తూ ఉండిపోతారు ఆవిడ పేరు రాజనందిని అని ఆర్య చెప్తాడు అప్పుడు పక్కనే ఉన్నా అను ఇలా అంటూ ఉంటుంది అవును రాజనందిని అది నేనే అని అంటూ చెప్తుంది చెప్పేసరికి అన్నయ్య నువ్వేంటి రాజనందిని అని ఆవిడ పేరు తెలియకముందే నువ్వు ఎలా చెప్పేస్తున్నావు అని అంటూ వాళ్ళ తమ్ముళ్ళు అడుగుతారు అదే అది ఏదో ఇంతకు అక్కి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చెప్పిందేమో అందుకే అలా గుర్తొచ్చిందేమో అని అంటూ జెండే కవర్ చేస్తాడు అప్పుడు అక్క మరి నువ్వెందుకు నేనే అది అని చెప్తున్నా అని వాళ్ళ చెల్లెలు అడగటంతో ఇక అప్పుడు అక్కి ఇలా ఆ రిజంటే ఇద్దరు కవర్ చేస్తూ ఉంటారు ఇలా జర్నీలో వచ్చారు కదా తనని చూసి అలా అనిపించిందేమో అందుకనే అలా అనిందేమోలే అని అంటూ మళ్ళీ కవర్ చేసేస్తారు సరే సరేలే మీ ఇద్దరిని చూసుకుంటే ఏదో అన్ ఏదోలా అనిపించేస్తుంది అని అంటూ ఉండగానే ఇక అక్కడి నుంచి వాళ్ళు అలాగే మాట్లాడుతూ అక్కడే ఉండిపోతారు ఆ తర్వాత అక్కి అలాగే రా ఆబాయ్ అలాగే రాకేష్ ఇద్దరు వచ్చేస్తారు రాకేష్ కార్లో నుంచి దిగకుండా టెన్షన్ పడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అమ్మో వచ్చేస్తుంటారు కదా అని వాళ్ళ గౌరీ శంకర్లు అందరూ ఇంట్లోనే ఉండుంటారు వాళ్ళని పంపించేయమని చెప్తే ఇంకా అది కుదరలేదు ఇప్పుడు ఆ బాయి లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా వాళ్ళని గుర్తుపడుతా వాళ్ళ గురించి తెలిసిపోతుంది గౌరీ శంకర్లే మా అమ్మ నాన్న అని చెప్పి అనుకుంటాడు అంతేకాకుండా ఈ వీళ్ళు నీకు ముందే తెలుసా అని చెప్పేసి నన్ను ఏం చేస్తాడో అని కంగారు పడుతూ రాకేష్ ఆలోచించుకుంటూ కార్ దిగి అక్కడే నిలబడి టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఆ కార్ దిగి రా రాకేష్ అని అంటూ వెళ్తూ ఉంటాడు గుమ్మం దాకా వెళ్తాడు అయినా సరే రాకేష్ రాడు ఇక వెనక్కి తిరిగి చూసి చాలా కోపంగా ఆ వచ్చేస్తాడు దగ్గరికి వచ్చి ఇంకా ఏంటి ఏం చేస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఇక్కడే ఉండి రాకుండా అని సీరియస్గా అంటే ఇంకా అప్పుడే రాకేష్ అది అబ్బాయి అని అంటూ ఉంటే ఏంటి ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అని అంటూ ఇంకా ఇలా కాలర్ పట్టుకొని ఏంటి గౌరీశంకర్లు నీకు ముందే తెలుసా అని అంటూ ఆ భాయ్ సీరియస్గా అడుగుతాడు అలా అడిగితే అప్పుడు రాకేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు రే చెప్పరా గౌరీ శంకర్లు నీకు ముందే తెలుసా వాళ్ళే మా అమ్మ నాన్న అని నీకు ముందే తెలుసా చెప్పరా చెప్పు అని అంటే నువ్వు జలందరి కొడుకువా నా వెంటే ఉండి నా వెనుక గోతులు తీస్తావా అని అంటూ ఇంకా రాకేష్ని ఆ బాయ్ కొడుతూ ఉంటాడు అప్పుడే రాకేష్ వద్దు అబ్బాయి వద్దు అని అంటూ ఉంటే నిన్ను నా వెంట ఉండి నా శత్రువు నిన్ను ఎలా అనుకున్నావురా అని చెప్పేసి అబాయి కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉంటే రాకేష్ కింద పడిపోతూ ఉంటాడు రాకేష్ని చాలా కొడతాడు ఆ బాయ్ అలా కొడుతూ ఉంటే ఇంకా అప్పుడు అబాయ్ ఇంకా ఏం చేయలేక దెబ్బలు తింటూ ఉంటాడు సడన్గా లేచి అలా చూసుకుంటాడు ఇక అప్పుడు ఇదంతా కళ అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే అబ్బాయి మళ్ళీ వచ్చేసి రాకేష్ రాకేష్ అని అంటూ పిలుస్తాడు ఓ నేను ఇదంతా ఊహించుకున్నానా అని అనుకుంటూ ఆ అబ్బాయి చెప్పు అని అంటే అసలు లోపలేం జరిగిందో తెలుసా అని అంటే ఏం జరిగింది అని అంటే అంతకుముందు ఆర్య వాళ్ళందరూ చెప్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ విషయం గురించి చెప్తాడు అబ్బాయి వచ్చేసి ఇంకా లోపల గౌరీ శంకర్లు వాళ్ళందరినీ వెళ్ళిపోమని నువ్వు నాతో చెప్పావు కదా కానీ నేను లోపలికి వెళ్ళేసరికి అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక లో అబ్బాయి లోపలికి వెళ్ళినప్పుడు అక్కీ అంటే ఇద్దరు బాధగా కూర్చుంటారు ఇద్దరు బాధగా కూర్చున్నప్పుడు ఇక ఇలా అంటూ ఉంటుంది అక్కి ఇక్కడే ఉండండి మీరు అంటే లేదు మేము వెళ్తాం అక్కి అని అంటూ ఆర్య అను వాళ్ళు అందరూ చెప్తారు చెప్తే అదేంటి మీరు ఇక్కడ ఉంటే మేము హ్యాపీగా ఉంటాం కదా అంటే లేదు మీరే ఇంటికి చాలా కాలం తర్వాత వచ్చారు అడ్జస్ట్ అవ్వడానికి మీకే చాలా టైం పడుతుంది అలాంటిది మేమంతా ఉంటే ఇంకా మీరు ఇబ్బంది పడతారు కంగారు పడతారు అందుకే ఇంకా మీరు సెట్ అవ్వండి అయినా వాడు పెళ్ళి కదా వాడు రోజు మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు రమ్మని చెప్పి అలాంటిది ఇప్పుడు మేము ఇక్కడే ఉంటే ఎలా చెప్పు అందుకే మేము వెళ్తాము మీరు ఇక్కడే ఉండండి అనేసి ఇంకా మళ్ళీ వస్తాం కదా నువ్వు కంగారు పడకకి మేము ఇక్కడే ఉంటాం పదే పదే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాం అవుట్ హౌస్లోనే కదా ఉంటాం అనేసి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అలా వాళ్ళు వెళ్ళిపోయిన విషయం జెండే అక్కి అబ్బాయితో చెప్తారు అప్పుడు జెండే అబ్బాయితో ఇలా అంటూ ఉంటాడు వాళ్ళ గురించి నువ్వు తక్కువగా ఆలోచిస్తున్నావు అభయ్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళ గురించి నువ్వు చాలా తక్కువగా అంటే ఆలోచిస్తున్నావు అంటే బాధగా అనిపిస్తుంది అని అంటూ చెప్పగానే అబాయి అవునా వాళ్ళు ఇంత గొప్పగా ఆలోచించారని నాకు తెలియదు అని అంటూ ఆ అబ్బాయి ఇంకా రాకేష్తో ఇలా చెప్తూ ఉంటాడు వాళ్ళు నిజంగా చాలా గొప్ప వాళ్ళు వాళ్ళ గురించి నేను తప్పుగా ఆలోచించాను అనేసి బాధపడుతూ ఉంటాడు అవును కదా రాకేష్ ఎంత మంచి వాళ్ళు చెప్పకుండానే వెళ్ళిపోయారు కదా అని అంటూ వాళ్ళని పాపం నేను బాధ పెట్టాను ర్యాష్గా మాట్లాడాల్సింది ఉండాల్సింది కాదు వాళ్ళ విషయంలో తా చాలా తప్పు చేశానని ఇప్పుడు బాధగా అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటే అప్పుడే రాకేష్ ఇలా అంటాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి పోనీలే వాళ్ళు ఇక్కడ మన దగ్గర అడ్జస్ట్ అవ్వలేరని కావాలనే వెళ్ళిపోయి ఉంటారు అయినా ఎందుకు నువ్వు వాళ్ళ గురించి అంత థింక్ చేస్తున్నావు వదిలేసే అని అంటూ రాకేష్ అంటాడు అప్పుడే అబ్బాయి సరేరా అని చెప్పేసి లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు అందరూ ఇక ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అవుట్ హౌస్కి వచ్చాక ఆర్య అను అలా వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఉంటారు ఇక ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది కదా అని ఏంటో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే అప్పుడే సంధ్య లోపల నుంచి పరిగెత్తుకొని వచ్చేస్తుంది వచ్చేసరికి అక్క అక్క అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఏంటి అని అంటే అక్క నా హ్యాండ్ బ్యాగ్ వల్ల కార్లోనే మర్చిపోయాక అని అంటూ ఉంటే అప్పుడు అవునా అని అంటే చిన్నోడు వెంటనే నేను తీసుకురారా అని అంటాడు నువ్వెందుకు తీసుకొస్తావు అని అంటూ శ్రావణి అంటుంది కొంచెం సేపు కామ్గా ఉండు అందులో ఉండేవి ఓన్లీ లిప్స్టిక్ హైపర్ పెన్సిల్ తప్ప ఇంకేమీ ఉండవు నువ్వో ఎగ్జాక్ట్ అయిపోకు అని అంటూ శ్రావణి అంటుంది అయినా నువ్వెందుకు తీసుకొస్తావు మేమున్నాం కదా తెచ్చుకోవటానికి అని అను అంటుంది అప్పుడే ఆర్య అంటాడు రే అనవసరమైన వాటికి వేరు నువ్వు అనవసరంగా ఎందుకు రెచ్చిపోతావు చెప్పు వాళ్ళు అడిగితే మనం సహాయం చేయాలి అడగకుండా చేస్తే వీళ్ళకి పని పాట లేదు అవసరం లేదు అనుకుంటారు కానీ అడిగినప్పుడు చేస్తే వాళ్ళు అవసరానికి అడుగుతారు కదా అప్పుడు మూసుకుంటారు అని అంటూ ఉంటే హలో శంకర్ గారు మీరు మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని అంటూ మరి మేమేమంటున్నాము రెచ్చిపోయి మాట్లాడుతున్నాం ఏమన్నాడు హెల్ప్ చేస్తానంటే అలా మాట్లాడతావా ఉంటే అయినా మీరేంటక్క అప్పుడే గొడవ పడతారు అప్పుడే ఒకటవుతారు అయినా వాళ్ళ ఇంట్లో ఏం చేశారు తెలుసు మీరు అలా అయిపోతే అప్పుడు వాళ్ళిద్దరూ అలా చూసుకుంటూ ఉంటారు అవును కదా మేము అలా మాట్లాడేసామనేసి ఇంకా ఆలోచించుకుంటూ ఉంటారు సరే సరేలే మీరు వెళ్ళండి నేను ఫ్రెష్ అయిపోయి ఆ బ్యాగ్ తీసుకొస్తానులే నేను నేను వెళ్ళి తెస్తాను తర్వాత ఫ్రెష్ అవుతానంటే అవునరా మీరు కూడా వెళ్ళండి గౌరీ గారు నేను ఫ్రెష్ అవ్వాలి అని అంటూ ఆర్య వెంటనే మళ్ళీ కలిపేసుకుంటాడు అప్పుడే అను ఇలా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి మీరిద్దరు ఫ్రెష్ అవుతారు అని అడుగుతారు అంటే ఏంటి శంకర్ గారు మీరు మా పదే పదే నన్ను కలుపుతారేంటి మీరు అయినా ఇప్పుడు నేను మీతో ఒక పాటు ఫ్రెష్ అవుతానని చెప్పానా అని అను అంటుంది అలా అనేసరికి అది కాదు మేమిద్దరం ఫ్రెష్ అవటం అంటే మీ రూమ్లో నువ్వు ఫ్రెష్ అవుతావు మా రూమ్లో నేను ఫస్ట్ ఫ్రెష్ అవుతాను ఒకటే ఒకటే బాత్రూమ్ కదా ఉన్నవి అందుకే అలా అన్నాను అని ఆర్య అంటాడు అలా అనేసరికి అయినా మీరు ఇలా మాట్లాడటం ఏమీ కరెక్ట్గా బాగలేదు కొంచెం అను అంటుంది అప్పుడే ఆర్య ఇలా అంటాడు సరేలే తల్లి నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే మీరేంటే చూస్తున్నారు మీరు వెళ్ళండి అంటే మీరేంటో చూస్తున్నారు మీరు వెళ్ళండి అని అంటూ వాళ్ళ చెల్లెళ్ళని తమ్ముళ్ళని పంపించేస్తారు అప్పుడు శంకర్ గారు అవును మీరు అక్కడ అలా మాట్లాడారు నేను అలా మాట్లాడాను అసలు ఏం జరుగుంటుంది అని అంటూ ఉంటే అవునండి నాకు కూడా తెలియకుండానే నాతో ఎవరు చెప్పినట్టుగా నేను మాట్లాడేశాను అని ఆర్య అంటే సేమ్ నాకు అలాగే అనిపించింది నాకు కూడా ఎవరో చెప్పి నన్ను మాట్లాడమన్నట్టుగా అనిపించింది అందుకే నేను అలా మాట్లాడేశాను అని అంటే అవును మన ఇద్దరికి అలా ఎందుకు జరుగుతుంది అయినా మన ఇద్దరిని ఎవరైనా హిప్నటైజ్ చేశారేమోనండి అని అంటూ అను అంటుంది అలా అంటే ఆ మన పెద్ద కోటీశ్వరులు మనల్ని ట్రాప్ చేసి హిప్నటైజ్ చేసి మనతో మన ఆస్తి తీసుకోవాలని చేస్తారా అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను అలా చూస్తూ అబ్బా మీరు ఊరుకోండి అని అంటూ సరేలే నేను వెళ్ళి బ్యాగ్ తెస్తా అనేసి అను అక్కడ నుంచి వస్తూ ఉంటే సరే పదండి నేను వస్తా అని ఆర్య అంటే మీరు మీరు రావద్దు అని ఏంటూ అను అంటే సరేలే నేను మోసుకుంటా అనేసి నోరు మోసుకొని పో అని చెప్తాడు ఆర్య అప్పుడు ఆను అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గరికి వస్తూ ఉంటే రాకేష్ టెన్షన్ పడుతూ బయట నిలబడి ఉంటాడు వీళ్ళని వాళ్ళని కలవకుండా చేయాలి ఆ అబ్బాయికి వీళ్ళని చూడనివ్వకూడదు ఏం చేయాలి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆను అక్కడికి వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ అని అనేసరికి వెనక్కి తిరిగి చూసి షాక్ అయిపోతాడు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇవి నన్ను చూసేసింది ఇప్పుడు గట్టిగా చేసి అందరినీ పిలిచి నేనే చంపడానికి వెళ్ళానని చెప్పేస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు రాకేష్ ఇక అప్పుడే హలో మీరే అక్కీ ఉందా అని అంటూ అడుగుతుంది నార్మల్గా అప్పుడే ఏంటిది ఏం తెలియనట్టు ఇలా అడుగుతుంది అని రాకేష్ అనుకుంటాడు అప్పుడు ఆ ఉంది ఎందుకు అని అంటూ అడిగితే మీరే అదే నేను అక్కీ ఫ్రెండ్ గౌరీని అని అంటూ చెప్తే ఓ అవునా అని అంటూ అక్కి లోప ఫోన్ మాట్లాడుతుంది ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అంటే సరే నేను వస్తాను అంటే ఇంపార్టెంట్ ఫోన్ అంటే అప్పుడు గౌరీ సరే నా హ్యాండ్ బ్యాగ్ కార్లో ఉంది అని అంటే సరే నేను తీసిస్తాను అని బ్యాగ్ తీసిస్తాడు రాకేష్ ఆ బ్యాగ్ తీసుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది ఇదేంటి నన్ను గుర్తుపట్టలేదు అని రాకేష్ అనుకుంటూ ఉండగానే వెనక్కి తిరిగి మళ్ళీ చూసి మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను అని అనేసరికి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు మళ్ళీ గుర్తుపట్టేసిందేమో అనేసి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు ఎక్కడ చూశానో చెప్పండి అని అంటే అప్పుడు రాకేష్ కూడా తెలియదు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు అప్పుడే గుర్తు తెచ్చుకొని ఓ మిమ్మల్ని ఆ రోజు ఆ రోజు చూశాను మిమ్మల్ని పండగ రోజు వినాయక చవితి రోజు అని అంటే ఓ ఆ రోజా అవును కదా అంటే మీ కారులోనే కదా నన్ను డ్రాప్ చేసింది అని అంటూ అను అంటే అవును కదా అని అంటూ మళ్ళీ తెలియనట్టుగా చెప్తూ ఉంటాడు ఆ రోజు మీ మొహానికి కలర్స్ ఉన్నాయి కదండి అందుకే గుర్తుపట్టలేకపోయాను అని అంటే ఓ అవును కదా అనేసి సరే అని చెప్పి మీరు ఎవరికి మీరు ఏమవుతారు వీళ్ళకి అని అంటే ఆ బాయ్ ఫ్రెండ్ని ఊరు చూడటానికి వచ్చాను అని అంటే సరే అని చెప్పేసి అను అక్కడ నుంచి సరే బాయ్ అని వెళ్ళిపోతుంది రాకేష్ కంగారు పడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి నన్ను గుర్తుపట్టకపోవటం ఏంటి రాత్రి అంత జరిగింది చంపేస్తాను అది ఇదని చెప్పి నా మీదకొచ్చింది మరి ఇప్పుడేంటి ఇలా ఏం తెలియనట్టుగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఏం జరుగుతుంది అసలు తెలుసుకోవాలి మొత్తం అని రాకేష్ అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అప్పు అక్కి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈ సర్పంచ్ ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే సర్పంచ్ హలో 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 అని వాళ్ళ దగ్గరికి వెళ్తే నమస్తే చెప్తారు వాళ్ళు ఎవరు అంటే నేను సర్ సర్పంచ్ నమ్మా అని అంటూ చెప్తూ ఉంటే అక్కి సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి